अन्नाडीएमके संक्षोभम राजकीय संक्षोभंगा मारुतुंदा तमिळनाडु कोत्त मुख्यमंत्री एवरु శశికళ పన్నీర్ సెల్వమా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా ఇంతకి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి స్టోరీ చూడండి తమిళనాడు రాజకీయాల్లో పన్నీర్ సెల్వం వ్యాఖ్యలతో బాంబు పేలింది ఇప్పుడు తమిళనాడు పొలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో అన్నది కేలకంగా మారింది శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన కాసేపటికే పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తొలగించినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది అయితే శశికళ సీఎం పదవి చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు ఎంతమంది ఉన్నారు పన్నీర్ మద్దతుగా ఎంతమంది నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే జయ మరణంతో ఒక సీట్ ఖాళీగా ఉంది మిగిలిన వాటిలో అన్నా డిఎంకేకు 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఇక డిఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి 8 మంది గెలవగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఓ ఎమ్మెల్యే ఉన్నారు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 117 ఎమ్మెల్యేల బలం అవసరం ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లుగా తెలుస్తోంది అంటే ఇంకా 55 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయితే అన్నా డిఎంకే ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది శశికళ అనుచరులే కావటం వల్ల వారు పన్నీర్ సెల్వాన్ని సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే ఈ పరిస్థితుల్లో ఆయనకుండే ఒకే ఒక అండ ప్రతిపక్ష డిఎంకే ఆ పార్టీ మద్దతిస్తుందని అనుకుంటే డిఎంకేకు 89 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున మరో 28 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది